మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా పెరిగింది. టీచర్ల కొరత నేపథ్యంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, స్కూల్ చైర్మన్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులకు సరైన విద్యను అందించలేకపోతున్నామని ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ వెల్లడించారు. పాఠశాలలో 328 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కొరతపై ప్రైవేట్ టీచర్ కొరకు ప్రతి ఒక్క విద్యార్థికి 150 నుండి 200 రూపాయల చొప్పున చెల్లించేలా తీర్మానం చేయడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. స్కూల్ ఉపాధ్యాయుల వేతనాల కొరకై దాత పంజా మహేందర్ 100,000 రూపాయలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, గ్రామ సర్పంచ్ అనుష, లక్ష్మీ లక్ష్మిలు, గ్రామ ఉప సర్పంచ్ కుమ్మట బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ టీచర్ల కొరత చాలా అధికంగా ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ గా మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు 3 మాత్రమే. ఆ 3తోని ఈ రోజు వరకు వచ్చిన స్ట్రెంత్ కొత్తగా టోటల్గా మొత్తంగా 328 మంది విద్యార్థులు మా పాఠశాల చదువుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు చాలా ఇబ్బంది అయ్యేటటువంటి క్రమంలో సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఎస్ఎంసి తీర్మానం, ఎస్ఎంసి చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో, మరియు ఇక్కడ ఏం తీర్మానం, ఒక సమావేశం అన్ని ఏర్పాటు చేసుకున్నాం, తల్లిదండ్రుల సమావేశాన్ని. ఈ సమావేశంలో మరి ఉపాధ్యాయుల కొరత చాలా ఉన్నది కాబట్టి ఈ యొక్క సమావేశంలో ఉపాధ్యాయులు కనీసం మాకు ఒక 5 ఉపాధ్యాయులు అనేటటువంటి చాలా ప్రధానంగా ఉన్నది. ఇట్టి విషయాన్ని మేము పై అధికారులకు, డిఓ గారికి, ఎంఈఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది, ఓరల్గా కూడా చెప్పడం జరిగింది. అది ఇంకా రేపు మాప అనుకుంటా కాలయాపన జరుగుతూ ఉన్నది. ఇక్కడ విద్యార్థులకు బోధన అనేటటువంటి చాలా సమస్యంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు మేము ఎస్ఎంసి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తల్లిదండ్రులు అందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏంటిది అంటే దీంట్లో తప్పకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్నది కాబట్టి ఒక 5 ఉపాధ్యాయులు అనేటటువంటి చాలా ప్రధానంగా అవసరం ఉన్నది. దీంట్లో ప్రతి పేరెంట్ తలా 150 నుండి 200 రూపాయల వరకు వాళ్ళు డబ్బును ఖర్చు పెట్టి కొత్తగా ఉపాధ్యాయులను ప్రైవేట్గా వాళ్ళు తీసుకువస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. దీనికి ఎస్ఎంసి తీర్మానం ఆమోదించి మరి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, తర్వాత మనకు కొత్తగా ఒక దాత కూడా మాకు రావడం జరిగింది. దాంట్లో పంజా మహేందర్ గారు కూడా 100,000 రూపాయలు ఆ స్కూల్కు టీచర్ల గురించి, వాళ్ళ వేతనాల గురించి ఇవ్వడానికి తను కూడా ముందుకు రావడం మా పాఠశాలకు చాలా చాలా సంతోషం.